हेलो फ्रेंड्स నేను మీ నవీన్ మీరు చూస్తున్నారు టెక్ టిప్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే మన ఛానల్ లో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏ కేటగిరీలో మన ఛానల్ క్రియేట్ చేస్తే తొందరగా సక్సెస్ అవ్వొచ్చు తొందరగా మన సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారన్నమాట సో అటువంటి కేటగిరీకి సంబంధించి నేను ఈ రోజు మీకు 4 కేటగిరీస్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ 4 కేటగిరీస్ లో గనుక మీరు ఈ 2020 లో ఛానల్ క్రియేట్ చేసినట్లయితే మనకు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అవును ఫ్రెండ్స్ ఈ రోజు మనం అదే 4 కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం सो మనం ఈ కేటగిరీస్ లో అంటే చూసినట్లయితే మనకు YouTube లో కొన్ని కేటగిరీస్ లో వారుగా ఎర్నింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు కొన్ని కేటగిరీస్ లో వీడియో చేసినట్లయితే అందులో మనకు CPC ఎక్కువగా ఉంటుంది ఎర్నింగ్ ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని కేటగిరీస్ లో మనం చూసినట్లయితే వ్యూస్ ఎక్కువగానే వస్తాయి కాకపోతే CPC తక్కువగా ఉండడం వల్ల ఎర్నింగ్ అయితే తక్కువగా ఉంటుందన్నమాట సో ఈ రోజు అయితే నేను మీకు మెయిన్ గా ఒక 4 కేటగిరీస్ చెప్తాను ఈ 4 కేటగిరీస్ లో మీరు తొందరగా సక్సెస్ అవ్వచ్చు ఇప్పుడు మన తెలుగు ఛానల్స్ లో గనుక చూసుకున్నట్లయితే 4 కేటగిరీకి సంబంధించిన ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో ఈ కేటగిరీస్ లో మీరు ఛానల్ క్రియేట్ చేసినట్లయితే తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎప్పటిలాగే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని లైక్ చేయబట్టి లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా వచ్చినట్లయితే ఇటువంటి వీడియోస్ మీరు ఇంకెన్ని చూడాలి అనుకుంటే మాత్రం పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఆల్ పైన ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడో కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ప్రెజెంట్ టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 4 కేటగిరీస్ లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఫైనాన్స్ అన్నమాట ఫైనాన్స్ కి సంబంధించి మీరు చూడొచ్చు తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి మీకు ఫైనాన్స్ సంబంధించి ఏమన్నా కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే ఆ షేర్ మార్కెట్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇందులో మీకు దేంట్లో అయినా సరే ఇంట్రెస్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా సరే ఒక ఛానల్ అయితే వెంటనే ఓపెన్ చేయండి మన తెలుగులో ఇటువంటి ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఛానల్లో కనుక మనం చూసుకున్నట్లయితే CPC చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇందులో మనీ అనేది చాలా ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మీకు తక్కువ వ్యూస్ వచ్చినా సరే ఎక్కువ ఎర్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇటువంటి ఛానల్స్ కి మనకు స్పాన్సర్షిప్స్ కూడా చాలా తొందరగా దొరకడం జరుగుతుంది మీకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచే మీకు స్పాన్సర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ కేటగిరీ మీరు ఒక ఫైనాన్స్ సంబంధించిన ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఫోటోగ్రఫీ అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ అయితే అందరికీ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఫోటోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నమాట అందులో ఫోటోస్ మనం ఎంత మంచిగా అంటే ఎడిటింగ్ చేసి మనం అప్లోడ్ చేసినట్టయితే మనకు అంత మంచి సోషల్ మీడియా నుంచి ఎంగేజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటోలు మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు ఏదైనా ఫోటో తీసినా సరే దాన్ని ఒక మంచి పోజ్ లో తీయాలని చెప్పేసి అనుకుంటారు కాకపోతే అందరి దగ్గర అటువంటి స్కిల్స్ ఉండే అన్నమాట సో మీ దగ్గర అటువంటి స్కిల్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు ఫోటోగ్రఫీకి సంబంధించిన ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత ఆ ఛానల్లో మీరు ఈ ఫోటోస్ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు అలాగే తమిళ పైన కూడా మీరు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఈ విధంగా మీరు ఫోటోస్ ని చేంజ్ చేసి అక్కడ పెట్టారనుకోండి మంచి ఎంగేజ్మెంట్ అయితే రావడం జరుగుతుంది వ్యూవర్స్ నుంచి అలాగే మీరు తీసే వీడియోస్ లో పోజెస్ ని కూడా పోజెస్ కి సంబంధించి కూడా మీరు వీడియోస్ అయితే తీయచ్చు అనమాట అంటే ఎక్కడ ఉన్నప్పుడు ఏ స్టిల్ ఇస్తే బాగుంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఆ విధంగా కూడా మీరు ఆ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ కేటగిరీస్ లో కూడా మన తెలుగు ఛానల్ చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి సో మీ కనుక ఫోటోగ్రఫీకి సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే ఒక ఛానల్ వెంటనే క్రియేట్ చేసేయండి ఇందులో కూడా మనకు మంచి ఎంగేజ్మెంట్ అయితే ఉంటుంది మీరు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే చాలా మందికి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలో కూడా తెలియకపోతుండొచ్చు సో మీరు మీ మొబైల్ ద్వారానే ఏ విధంగా ఒక ఛానల్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో చేశాను ఆ వీడియో మీకు ఐ బటన్ లో ఉంటుంది అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇస్తాను మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు మీ మొబైల్ ద్వారానే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు థర్డ్ కేటగిరీ అనమాట థర్డ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే మోటివేషనల్ ఛానల్ ఫ్రెండ్స్ అంటే మీరు మోటివేషనల్ కి సంబంధించి మీ ఫేస్ కనిపించకుండా సరే మీరు కాపీరైట్ ఫ్రీ వీడియోస్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసి మీరు అంటే మన స్క్రీన్ పైన ఒక వీడియో అయితే రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్ మీరు వాయిస్ తోటి మోటివేట్ చేయొచ్చు అనమాట అంటే ఏదైనా లైఫ్ స్టోరీ కావచ్చు లేకపోతే మీ లైఫ్ స్టోరీలోనే ఏదైనా కొంచెం మీరు మోటివేషనల్ గా చేయాలి అనుకుంటే ఆ విధంగా కాపీరైట్ ఫ్రీ వీడియోస్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని వాటిని ఈ విధంగా ఫ్రేమ్స్ వైజ్ యాడ్ చేసేసి మీరు బ్యాక్గ్రౌండ్ లో మీ వాయిస్ అయితే చెప్పొచ్చు అనమాట ఈ ఛానల్స్ కి వచ్చేసి ఏంటంటే మనకు వాయిస్ తీసుకునే మైక్స్ అనేది చాలా బాగుండాలి సో ఈ ఛానల్ కనుక మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక మంచి మైక్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అలాగే కాపీరైట్ ఫ్రీ వీడియోస్ మనకి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి మీరు వాటి కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు నేను దానికి సంబంధించిన వీడియో కూడా మనకు ఛానల్ చేశాను ఆల్రెడీ ఆ వీడియో కూడా మీరు చూడకపోతే ఐ బటన్ లో లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో మీకు ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది ఆ వీడియోలో మీరు కాపీరైట్ వీడియోస్ కావచ్చు కాపీరైట్ మ్యూజిక్ కావచ్చు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా యూజ్ చేసినట్లయితే మనకు రీయూజ్ కంటెంట్ పాలసీ అనే ఒక కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ అయితే మనకు రాకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో గానీ ఐ బటన్ లో గానీ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మన తెలుగులో కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి మోటివేషనల్ ఛానల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇందులో కూడా మీరు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట
ఫ్రెండ్స్ ఫైనల్ గా ఫోర్త్ కేటగిరీ వచ్చేసి నా ఫేవరెట్ కేటగిరీ నేను కూడా ఒక ఛానల్ క్రియేట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను ఇందులో అదేంటంటే గేమింగ్ ఛానల్ అన్నమాట సో తెలుగులో మీరు చూసినట్టయితే గేమింగ్ ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటే అంత ఎక్కువగా ఏం లేవు ఉన్నాయి కానీ అంత ఎక్కువగా ఏం లేవు సో మీరు కూడా ఒక గేమింగ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటే గేమింగ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసం మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది సో మీరు స్టార్టింగ్ నుంచే లైవ్ స్ట్రీమ్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు దాన్ని నార్మల్ గా స్క్రీన్ రికార్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి ఒక 20 మినిట్స్ కానీ లేకపోతే 30 మినిట్స్ కానీ అందులో ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక గేమ్ ఆడండి తర్వాత ఆ విధంగా అప్లోడ్ చేస్తున్న వెళ్ళడానికి వద్ది కొంతమంది సబ్స్క్రైబర్స్ బేస్ వచ్చేసిన తర్వాత మీరు లైవ్ స్ట్రీమ్ చేసినా సరే మీకు ఆటోమేటిక్ గా వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట సో ఈ గేమింగ్ ఛానల్స్ వచ్చేసి కూడా మనకు చాలా తొందరగా గ్రో అవుతాయి మనకు పబ్జీ అనే కాదు జీటీఏ ఉంటుంది ఇంకా చాలా రకాల గేమ్స్ ఉంటాయి అందులో మీకు నచ్చిన గేమ్ ని మీరు ఈ విధంగా వ్యూ చేసుకుని అందులో మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి 4 కేటగిరీస్ ఈ 4 కేటగిరీస్ లో కనుక మనం చూసినట్టయితే తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మన తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి సో మీకు ఈ 4 ఛానల్స్ లో ఎందులో కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే వెంటనే ఛానల్ అయితే క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇంకా వీడియో లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై